వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. విశాఖపట్నంలో బంద్ ఎలా జరుగుతుందో పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనుబాబు అందిస్తారు. శ్రీనుబాబు చెప్పండి, బంద్ ఎలా జరుగుతుంది, అక్కడ పరిస్థితి ఏంటి? ప్రాంతీయ విపక్షాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ విశాఖ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఏదైతే ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చిన ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు, అదేవిధంగా ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉదయం 5 గంటల నుంచే కూడా ఆందోళనకారులంతా రోడ్లపైకి చేరుకుని బంద్ను అయితే పాటిస్తున్నారు. ఏదైతే మొత్తం 5 కోట్ల ఆంధ్రులు సమిష్టిగా ఈ ప్రత్యేక హోదాను కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ బంద్ ప్రభావంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమైన పరిస్థితి. అందరూ కూడా ఎవరైతే పార్టీలకు అతీతంగా కేవలం రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తప్ప మిగతా పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల నేతలందరూ కూడా ఉదయం 5 గంటల నుంచే రోడ్ల మీదకు వచ్చిన పరిస్థితి. ఏదైతే 5 కోట్ల ప్రజల గుండె చప్పుడు కేంద్రానికి తెలియజేసే విధంగా ఈరోజు బంద్ పాటిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విశాఖలో మద్దిలపాలెం జంక్షన్ లో ఉన్నాయి. ఇక్కడ కానీ చూసినట్టు ఉదయం 5 గంటల నుంచే కూడా బంద్ స్వచ్ఛందంగా పాటిస్తున్న పరిస్థితి. అటు అన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా ఇక్కడ బంద్ లో పాల్గొన్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది వైసీపీ నేతలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, బంద్ ఈరోజు ఏ విధంగా కొనసాగుతుంది, దీని ద్వారా ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తెలుసుకున్నారు? బంద్ చాలా చక్కగా అనుకున్న దానికన్నా మంచి స్పందన ఉంది. ప్రజల నుంచి స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. స్కూళ్ళు, కాలేజీలు, మరి ఆటోస్ అందరూ సహకరించారు. ముఖ్యంగా కార్మికులు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ అందరూ కూడా బాగా సహకరించడం జరిగింది. అందులో ఉన్న ఒకటే అభిప్రాయం, ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా మనకు అవసరం సారణ్యం. ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట క్లారిటీ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఆ ప్రత్యేక హోదా మీద కమ్యూనిస్ట్ పార్టీలు, ఇతర మిత్రపక్షాలు పోరాడారు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న తర్వాత ప్రత్యేక హోదా ఇంపార్టెన్స్ అందరికి అర్థమైంది. ఇది నిజమే, వాస్తవమే, మభ్యపెట్టారని. కానీ వాళ్ళు మేము ప్రత్యేక హోదా ఇచ్చేవారు కూడా పోరాటాలు కొనసాగుతాయి. ముఖ్యంగా బాధాకరమైన విషయం ఏంటంటే 4 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం చేత పనిచేయించుకోలేని చేతగాంతనం ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకి ఏర్పడింది. ఇవాళ గవర్నమెంట్లో వ్యక్తే గవర్నమెంట్ ఇచ్చిన హామీలు అమలు చేసిన దుస్థితి ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఎక్కడ ఉండదు. ఈ ఉద్యమం ఆగదు. ప్రత్యేక హోదా కానీ, విభజన చట్టంలో 19 హక్కులు కూడా పొందే వరకు రాష్ట్రంలో ఈ ఉద్యమం జరుగుతుందని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏ విధంగా చోటు, ఇటీవల కాలంలో అవిశ్వాస తీర్మానం విషయంలో కానీ ఈ బంద్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరి ఏ విధంగా? ప్రజలందరూ కూడా అపహాస్యం చేస్తున్నారు. ఓ ప్రధానమంత్రి పార్లమెంట్ లో అడుగు పెడుతూ మెట్లకు దండం పెట్టి ఎక్కిన వ్యక్తి ఆ పార్లమెంటుకి, వ్యవస్థకి గౌరవం లేని పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యానికి విలువ లేని పరిస్థితి వచ్చింది. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే కావాల్సిన 50 మంది పార్లమెంట్ సభ్యులు మరి అవిశ్వాస తీర్మానం సంతం పెట్టినప్పుడు కూడా చర్చించకుండా పైపెచ్చు ప్రధానమంత్రి దీక్ష బోనడం ఎంత అపహాస్యంగా ఉంది. ఏదైతే చేతిలో, పార్లమెంట్ చేతిలో ఉందో, అధికారం చేతిలో ఉందో, నువ్వు తాలకు హక్కులు అమలు చేసి హామీ ఇచ్చిన వారిని మేనిఫెస్టోలో కానీ, ఎన్నికల్లో కానీ, ఆ హక్కుల్లో ఉన్నప్పుడు కానీ, గతంలో పార్లమెంట్లో వాదించిన బీజేపీ పార్టీ కానీ, ఇవన్నీ కూడా ఉండి మీరు చేయకపోగా, పార్లమెంట్లో దాన్ని అమలు చేయకపోగా, తాలకు అవిశ్వాస తీర్మానాన్ని అనుమతి ఇవ్వకుండాను ఆ విధంగా కుట్ర పని పైపెచ్చు ఇవాళ ప్రధానమంత్రి దీక్ష చేయడం అంటే చాలా అసహ్యంగా ఉంది. ప్రజాస్వామ్య విలువలు పోయినాయి, నైతిక విలువలు లేని ప్రధానమంత్రి. ఇవాళ పూర్వ ప్రధానమంత్రికి హామీ ఇవ్వలేని, ఇచ్చిన హామీని అమలు చేయాలి మనిషి, రేపు నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు ఏం అమలు అవుతాయి ఈ దేశంలో అని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రత్యేక హోదా సాధన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత తప్పు ఉందో, కేంద్ర ప్రభుత్వం కూడా అంతే తప్పు ఉంది. 4 సంవత్సరాలుగా కూడా ప్రజల్ని మభ్య పెట్టి ఇంతవరకు కూడా తీసుకొచ్చారు. ఈరోజు సామాన్యుడు కూడా రోడ్లెక్కే పరిస్థితి తీసుకొచ్చారని చెప్పి నాయకులు చెప్పడం జరిగింది. సార్, చెప్పండి, ఎలా ఉంది బంద్ ప్రభావం ఈరోజు? ఇవాళ విశాఖపట్నం రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా బంద్ పాటిస్తూ ఉన్నారు. వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు అన్నీ కూడా పూర్తిగా బంద్లో పాల్గొన్నాయి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మారి తన 2 కాల సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఇప్పుడైనా సరే ఈ ప్రజాక్షేత్రలోకి రావాలి, ఎంపీలందరూ రాజీనామా చేసి ప్రజాక్షేత్రలోకి వస్తే ఖచ్చితంగా విభజన చట్టంలో ప్రతి హామీ కానీ, ప్రత్యేక హోదా కానీ, రైల్వే జోన్ ఖచ్చితంగా వచ్చి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మారకపోతే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఏకత పట్టిందో తెలుగుదేశం పార్టీకి పట్టబోతుంది చర్చిస్తూ ఉన్నాం. విద్యా సంస్థలు కానీ అందరూ కూడా ఇవాళ ప్రజా ఒక ప్రజా ఉద్యమంగా ఇవాళ ఇది మారబోతా ఉంది కాబట్టి ఇప్పటికైనా తన పద్ధతిలో మార్పించుకోవాలి. అయితే పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ బంద్ను అయితే అందరూ కూడా పాల్గొంటారని, ఇప్పుడే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు కూడా ఇది ఇక్కడ ఈ బంద్లో పాల్గొనడానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం విజువల్స్ రూపంలో అయితే స్పష్టంగా చూస్తున్నాం, ఇప్పుడే విజయసాయిరెడ్డి గారు కూడా ఇక్కడ ఇప్పుడే పాల్గొనడం జరిగింది. ఆయన కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
సార్ ఏదైతే ఉదయం 5 గంటల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది సార్. ఈ బంద్ ద్వారా ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత మాట్లాడు. అయితే ఇప్పుడే విజయసాయిరెడ్డి ఇక్కడ చేరుకోవడం జరిగింది. బంద్లో అందరు పార్టీలతో సహా అందరూ ఇక్కడ కలిసి కూర్చోవడం బైఠాయించడం జరిగింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నా, ఇప్పుడైతే ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధించేంత వరకు కూడా మేమంతా కూడా కలిసి పోరాడతాం, కలిసి వచ్చే అన్ని పార్టీలతో కూడా పోరాడతామని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరోవైపు చూసుకున్నట్టు జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. బంద్ నేపథ్యంలో పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒకవైపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు, మరోవైపు ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్న పరిస్థితి. ఈ ఉదయం నుంచి కూడా రోడ్ల మీద మొత్తం ఏదైతే బంద్ ప్రభావంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది క్రాంతి. ఓకే శ్రీను.